చేశాం, జనసేన, భారతీయ జనతా పార్టీ, మూడు పార్టీల ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమక్షంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరి ప్రజల నాయకులు ఎన్డీఏ శాసనసభాపక్ష నేత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 12వ తారీఖున గవర్నర్ గారితో ప్రధానమంత్రి గారి సమక్షంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల ముందు ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 5 పైతల మీద నేను బాధ్యత తీసుకొని సచివాలయంలో సీఎం గా తన కుర్చీలో కూర్చొని బాధ్యత తీసుకున్న ముందు వెంటనే 5 పైతల మీద సంతకం పెట్టి తమ యొక్క దిక్సూచిని, గొప్పతనాన్ని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరఫున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేయాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. మనందరికీ తెలుసు, సుమారు 42 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి నాయకులు 72 సంవత్సరాల వయసులో కూడా 5 సంవత్సరాల వయసు కుర్రోడిలాగా ఆలోచించే పరిజ్ఞానం, మేధాశక్తి, శారీరక దృఢత్వం కలిపి విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయగలరు, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకెళ్తుందని భావించి మనందరి అభిమాని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, సహకారం, చంద్రబాబు నాయుడు గారి దిక్సూచి, గొప్పతనం, ఈ మూడు కలిపి ఎన్డీఏగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 164 సీట్లు సంపాదించామంటే చరిత్ర సృష్టించబడింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి సందర్భాన్ని, ఇటువంటి విజయాన్ని ఎప్పుడు చూసుకోలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని, ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ఆలోచించే నాయకుల కోసం ప్రజా తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని ప్రజలందరూ మరొకసారి రుజువు చేశారు. అటువంటి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలి అన్న మాట ప్రకారం మనం పనిచేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా ఓర్చుకొని ఇంకా రాటుదేలి మనం చేయవలసింది, ప్రభుత్వం ఏర్పరిచింది, మనం గెలిపించింది, మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కక్షలు తీర్చుకోవడం కాదు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు, మన ప్రజలు గెలిపించింది ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ముందడుగు వేయాలనే ఒక మంచి ఆలోచనతో
మొన్న జరిగినటువంటి 11వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఎన్డీఎల్పీ మీటింగ్ లో శాసనసభ పక్ష నేతలందరితో కూడా శాసనసభ్యులు, కొత్తగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా ఒక మార్గనిర్దేశకం చేసి 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13వ తేదీనే బాధ్యతలు తీసుకుని నిన్న వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఏదైతే పెడతానన్నారో డిఎస్సి మీద ఈరోజు యువతకి నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రికార్డు చేసి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మొదటి విడతలో 16,347 టీచర్ ఉద్యోగాల్ని మనకి రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడానికి రిలీజ్ చేస్తూ మొదటి సంతకం చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఎప్పటి నుండో ఉద్యోగాలు లేక అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మొదటి విడతమనే 16,347 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ఇద్దరులో ఉన్నటువంటి యువకులందరి తరఫున, పెద్దలందరి తరఫున, నాయకులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి హృదయంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ల్యాండ్ టైపింగ్ యాక్ట్ ఏదైతే ఒక లోపభూయిష్టంతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైపింగ్ యాక్ట్ ఉందో, భూహోకు చట్టం మన భూములు మనది కాకుండా చేయటానికి అన్నారం పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలకి పట్టు వేయాలని ఆ రోజు ల్యాండ్ టైపింగ్ యాక్ట్ ని మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి మనకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా మార్చేసి ఎవరు కూడా అక్కడ భూములు నమ్ముకోలేని పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా భూములు నమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి అనే నెపంతో ఏర్పాటు చేసినటువంటి భూ హక్కు చట్టాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్న వెంటనే 2వ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఆయన 2వ పైన సంతకం పెట్టారు. ఆయనకి మన హెచ్ఆర్ నియోజకవర్గం రైతాంగం తరఫున, మనందరి తరఫున మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే జంక్షన్ సూపర్ సిక్స్ లో కానివ్వండి, ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో కానివ్వండి, జంక్షన్ అనేది అతి ముఖ్యమైన విషయం. ఎవరైతే వృద్ధులు ఉన్నారో పెద్దలు ఉన్నారో అందరికీ కూడా ఇంతవరకు ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 రూపాయలు చేశారు, 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలు చేస్తూ అది ఏప్రిల్ 1 నుంచే 4,000 చేస్తూ, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఏప్రిల్ మే జూన్ 3 నెలల తాలూకా 1,000 రూపాయలు బాకీ, జూలై నుంచి ఇచ్చే 4,000 రూపాయలు పెన్షన్ తో, కొత్తగా ఇచ్చే 4,000 రూపాయలు పెన్షన్ తో జూలైలో 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ ఇచ్చే విధంగా, ఆ తర్వాత ప్రతి నెల 4,000 వచ్చే విధంగా 3వ సంతకం చేసి ఈరోజు వృద్ధులు గాని ఒంటరి మహిళలు గాని వికలాంగులు గాని, వికలాంగులకైతే 6,000 రూపాయలు, ఫెడరేటింగ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ విధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఓటమి ఇచ్చిన మాట ప్రకారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.